భయము వణుకు లేనప్పుడు ఆ రక్షణకు విలువ లేనే లేదు. రక్షణ పొందామని పేరు మాత్రమే ఉన్నదే కానీ అనేకులలో భయభక్తులు లేనప్పుడు ఆ రక్షణ ఎప్పుడు వెళ్ళిపోయింది. కనుక మనం అందరం ప్రభు సన్నిధిలోకి వస్తున్నాం. కనుక ఏబేలు ఇష్టమైన దేవునికి ఇష్టమైన అర్పణ బలి యాగాన్ని దేవునికి సమర్పించగా దేవుడు ఎంతగానో సంతోషించాడు. సాతాను ఏం చేశాడు చెప్పండి? కోపగించుకున్నాడు. దేవునికి ఇష్టమైనట్టుగా నీవు నడుస్తావా? దేవుడు నీ అర్పణ అంగీకరిస్తాడా? నా అర్పణ తోసివేస్తాడా? నిన్నేం చేస్తానో చూడని చెప్పి ఏం చేశాడు చెప్పండి? ఏబేలును కయ్యును చంపివేశాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు అన్ని విషయాలలో మనలను ఎంతగానో ప్రేమించినా ఆయన చనిపోయినా ఆయన సజీవుడుగానే మన మధ్యలో నిలబడి ఉన్నాడు. అలాగే దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మనము కూడా దేవుని సన్నిధిలో ఈరోజు మృతులైనను సజీవులైనను దేవుని సన్నిధిలో ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు మరణించినా తిరిగి లెగుస్తాడు అంటున్నాడు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎందుకంటే చనిపోయినా తిరిగి లెగుస్తాడు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. బ్రతికి ఉన్న మీరు నావారే, చనిపోయినా మీరు నావారే. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి అపొస్తల కార్యము 3:4 చూడండి. అపొస్తల కార్యము 3:4 పేతురును యోహానును వారి తేరి చూచి మాతట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు కాని నాకు కలిగి ఉన్నదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైనా యేసుక్రీస్తు నామములో నడవమని చెప్పి వాడి కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాడి పాదములు చీలమండలము బలము పొందెను. పేతురు యోహానులు వారు దేవాలయములోనికి వెళుతూ ఉండగా వాడు చూచి పుట్టినది మొదలుకుని ఒక కుంటివాడు ఉన్నాడండి అక్కడ. వాడు అందరి తట్టు చేతులు సాపుతూ అలాగే పేతురు యోహాను వెళుతూ ఉండగా ఏమైనా దొరుకుతుంది ఏమోనని చెప్పి కనిపెట్టి చేతులు సాపి చూస్తూ ఉన్నాడంట. చూస్తూ ఉన్నప్పుడు ఆయన శిష్యులలో దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను మీకు ఎండి బంగారాలు ఇవ్వలేదు కానీ నా కృపను మీకు ఇచ్చి ఉన్నాను. కనుక మీరు ఈ లోకంలోనికి వెళ్ళి నా పేరట, ఎందుకంటే దేవుడు అంటున్నాడు నమ్మి బాప్తీసము పొందిన వారు రక్షణ పొందుతారు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. సర్వలోకానికి వెళ్ళండి, నేను సర్వ సృష్టికి మీరు సువార్త ప్రకటించి కృపను మీకు అనుగ్రహించి ఉన్నాను అన్న మాట చొప్పున వారు వెళ్ళతూ ఉండగా దేవాలయంలో అక్కడ పుట్టినది మొదలుకుని ఒక కుంటివాడు, మరి వారి దగ్గర డబ్బులు లేవు, కనీసం ఒక రూపాయి కూడా లేదు వారి దగ్గర. కనుక దేవాలయంలోనికి వెళతా ఉండగా యేసు ప్రభు వారు కూడా ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన దగ్గర ఒక రూపాయి కూడా లేదు. అలాగే దేవుని కృపను కలిగి ఉన్నారు, దేవుని శక్తిని కలిగి ఉన్నారు. దేవాలయంలోనికి వెళతా ఉండగా అక్కడ పుట్టినది మొదలుకుని ఒక కుంటివాడు, లేవలేడు నడవలేడు, ఒక ఇద్దరు మనుషులు అతను సహాయం చేస్తున్నారు. ఆ దేవాలయం బెట్టల దగ్గర కూర్చుని అడుక్కుంటూ ఉన్నాడు. కనుక అడుక్కుంటూ ఉన్న వ్యక్తి వీళ్ళిద్దరిని చూసినప్పుడు అయ్యలారా నాకు విషమేయండి చేతులు చాపి అడుగుతూ ఉన్నప్పుడు వారి వైపు అతని వైపు వీరు తేరి చూశారు. చూసినప్పుడు అక్కడ పేతురు యోహానుల తట్టు చూసుండిరి
వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతట పేతురు వెండి బంగారాలు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నాకు కలిగిన దానిలో నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తును నామమున నీవు నడవమని చెబుతాను అని అన్నాడు. అన్నప్పుడు నాకు కలిగిన దానినే నేను ఇస్తాను, నీవు తీసుకుంటావు అంటే తప్పకుండా తీసుకుంటానయ్యా అని విశ్వాసముతో ఆ కుండివాడు అడిగాడు. అప్పుడు యేసుక్రీస్తు నామములో దేవుని శక్తిని నీకు ఇస్తున్నాను అని చెప్పి అక్కడ మాట వారు అన్నారు. తక్షణమే అతని చేయి పట్టుకుని లేగమనగానే తక్షణమే వాడు శీలమండలములోనికి బలము వచ్చింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుగా దేవుని మాట నీ హృదయములో ఉంటే, మీరు నాయందు నేను మీ యందు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి అంటున్నాడు. దేవుని మాట వెండి బంగారాల కన్నా, జుంటి తేనె దారల కన్నా కూడా మధురమైన దేవుడి శక్తిని నీకు అనుగ్రహించాడు. ఈ లోకంలో దేవుని మాట నీవు విని దాన్ని భద్రపరుచుకున్నప్పుడు, దేవుని మాట మార్తా మరియా మరి వారింటికి వెళ్ళినప్పుడు ఉత్తమమైన దానిని ఏం చేసింది చెప్పండి? మరియా దాసుకున్నది అంటున్నాడు. మరియా ఉత్తమమైన దానిని తన యొద్ద దాసుకొని ఉన్నది, కనుక ఆమె యొద్ద నుండి ఎవరు దానిని తీసివేయలేరు. అలాగనే ఉత్తమమైన వాటిని దేవుడు మనకిచ్చాడు. ఈ లోకంలో భూ సంబంధమైన వాటిని కూడా ఇచ్చాడు. కానీ ఈ రెండింటిలో దేన్ని ప్రేమిస్తావు? దేవుడు మనం అడుగుతున్నాడు. అలాగే శాపాన్ని తొలగిస్తున్నాడు, పాపాన్ని తొలగిస్తున్నాడు. అలాగే నీకు ఈ లోకంలో కావలసినవన్నీ ఇస్తున్నాడు. ఆ తర్వాత నీవు ఎవరిని ప్రేమిస్తున్నావు? దేన్ని అధికంగా ప్రేమిస్తున్నావు? దేవుని కన్నా నీవు దేన్నైతే ప్రేమించావో దేవుడు దాన్ని నీ యొద్ద నుండి తీసివేస్తాడు. అది మాత్రం గ్యారంటీ. ఎందుకంటే దేవుని కన్నా కూడా నీవు దేన్ని కూడా ప్రేమించకూడదు. దేవునికి మొదటి స్థానం నీవు ఇవ్వాలి. రక్షణ పొందిన తర్వాత నా కుటుంబం, నా ఆస్తిపాస్తులు, నా జీవితం ఇలా ఉండాలి అలా ఉండాలని నీవు అనుకోవటం కాదు. దేవుడు నీకు రక్షణించి తన కుమారుడిగా కుమార్తెగా పిలిచి నిన్ను అభిషేకించి ఈ లోకములో నా నోటి మాటగా నీవు ఉండాలని కోరుకున్నాడు అంటే నీవెలా ఉండాలి చెప్పండి? భూ సంబంధమైన వాటి మీద మనస్సు నీకు ఉండనే ఉండకూడదు. అలాగే వారికి భూ సంబంధమైన వాటి మీద మనస్సు లేదు. పేతురు యవహాన్లు దేవుని మాటని హృదయములో పెట్టుకుని వారు వెళ్ళారు. ఆ కుంటివాని దగ్గర నిలబడ్డారు. కుంటివాడు అంటున్నాడు, అయ్యా నాకు ఏదన్నా ఇవ్వండి అయ్యా అంటే మాకు కలిగినది నేను ఇస్తాం, నువ్వు తీసుకుంటావంటే అట్లాగేనయ్యా నీ చేతులు విశ్వాసముతో ఆసక్తితో చేతులు సాపాడు, హృదయాన్ని కూడా తెరిశాడు. దేవునికి స్తోత్రము. అలా హృదయాన్ని తెరిశాడు. తక్షణమే ఇదిగో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఇప్పుడే నీవు నిలిగిసి నడువు అని చెప్పగానే లేవగలిగాడు, నడవగలిగాడు. దేవుని శక్తిని అతను పొందుకోగలిగాడు. దేవునికి స్తోత్రము. అలా ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్తున్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాం, దేవుణ్ణి ఏమడుగుతున్నాం? అక్కడ పరిసయ్యుడు దేవుని సన్నిధిలో ఎన్నడూ రానివాడు, ప్రార్థన అంటే తెలియనివాడు. నేను పాపాత్ముణ్ణయ్యా, నేను మందిరంలోనికి రావటానికి ఆ పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళటానికి నాకు అర్హత లేదయ్యా అని చెప్పి ఆ మెట్టుల దగ్గరే ఆగిపోయినవాడు. ప్రార్థన విన్నాడు దేవుడు. అలాగే ఈరోజు ఎంతో కాలం దేవుడు మందిరంలో కుర్చీలు వేసి ప్యాన్లు వేసి దేవుడు సన్నిధిలో భోజనాలు పెట్టి మీకు మంచి ఉపదేశాన్ని బోధిస్తున్నా, మనం వినకపోతే ఈ అనుకూల సమయంలో దేవుడు శ్రమ కలిగినప్పుడు వారి మొర నేను వినను అంటున్నాడు. కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో మన హృదయము ఇప్పుడే సమర్పణ చేసుకుంటే దేవుడు నీ ప్రార్థన
ఏబేలు యొక్క అర్పణ ఏ రీతిగా అంగీకరించబడిందో అదే రీతిగా నీ ప్రార్థన ఆయన అంగీకరించి నిన్ను నీతిమంతుడిగా నీతిమంతురాలిగా చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక నేను అర్హత కలిగిన వాడను అని కాదు, కనుక తన్ను తాను తగ్గించుకున్న వారే. దేవుని మందిరములో దినదినము తన్ను తాను తగ్గించుకున్న వారే హెచ్చించబడతారు, హెచ్చించుకున్న వారు తగ్గించబడతారు అని చెప్తున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:6 చూడండి. లాస్ట్ వచనాలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:6. మనుషులను సంతోషపెట్టు వారు చేయునట్లు కంటికి కనబడుటయే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనస్సు పూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్లుగా కాక ప్రభువునకు చేసినట్లే ఇష్టపూర్వకముగా మీరు సేవ చేయండి. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడు ఏ సత్కార్యము చేయునో దాని ఫలము ప్రభు వలన పొందునని మీరు ఎరుగుదురు. యజమానులారా మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందు ఉన్నాడని ఆయనకు పక్షపాతము లేదని ఎరిగిన వారై వారిని బెదిరించుట మాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి. ఆ ప్రకారమే వారి ఎడల మీరు ప్రవర్తించండి. అక్కడ దేవుడు ఏమంటున్నారు చెప్పండి. అక్కడ మనుషులను సంతోషపెట్టు వారు చేయనట్లు కంటికి కనబడవలెననే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనస్సు పూర్వకముగా జరిగించండి. దేవుని చిత్తము మనలో మనస్సు పూర్వకముగా ప్రీతికరమైన ఆయనకు ఇష్టమైన ఏ రీతిగా మనం నడుచుకోవాలో ఎలా జీవించాలో. ఎంతకాలం దేవుని మందిరానికి వెళుతున్నాం, మన ఇష్టం మన ఆలోచనలే మన అభిప్రాయాలే. ఇదిగో ఈ టయానికి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవాలి. దేవుని సన్నిధిలో ఆగమంటే ఆగాలి. మనం ఆయన చిత్తం ఏమిటో ఎరిగిన వారైతే దేవుని సన్నిధిలో దేవుడు ఏమంటున్నారు చెప్పండి, వారిని నేను ఆనందింపచేస్తాను అంటున్నాడు. దేవుని సన్నిధిలో నీవు వేదనలో శోధనలో వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ఆ ఆనందం నీకు కలిగేంత వరకు కూడా దేవుని సన్నిధిలో నీవు ప్రార్థన చేస్తే తప్పకుండా ఆనందాన్ని నీవు పొందుకుని వెళతావు. కనుక యేసు ప్రభువారు మరి అనేకులు చనిపోయే ఆ యేసు ప్రభువారు చనిపోయినప్పుడు మరియా వెళ్ళింది. వెళ్ళి నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారని చెప్పి కన్నీటితో ఏడుస్తుంటే యేసు ప్రభు ఆమె ఏడుపును చూసి ఇక్కడ ఈమె గుండె పగిలి చనిపోతుందేమో అని చెప్పి యేసు ప్రభువారు ఇదిగో మరియా అని చెప్పి ఆమెను పలకరించారు. ఎందుకండి, అక్కడ యేసు ప్రభుని చూడాలి, నేను వెళ్ళాలి. యేసు ప్రభుని నాతో పాటు వచ్చిన వారు వెళ్ళిపోయినా సరే నేను మాత్రం ఆ ప్రభుని చూడండి నేను వెళ్ళనే వెళ్ళను అని చెప్పి పట్టుదలతో ప్రార్థన చేసింది. మొదటిగా ప్రభు దర్శనాన్ని ఆమె పొందుకుంది. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవాలయానికి వెళుతున్నాం. ఈరోజు దేవుడు వాక్యాన్ని ఏం మాట్లాడాడు, ఏ రీతిగా నీతో మాట్లాడబడింది ఈ వాక్యం. పరిచర్య చేసాం, అలాగే ఊడిసాం, కానుకిచ్చాం, ఆ తర్వాత ఆమెను అన్నారు ఇక వెళ్ళిపోయాం. అంతేకాదు దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని ఇప్పి దేవుని సన్నిధిలో ఆయన నీతో మాట్లాడిన ప్రతి మాటను నీవు అంగీకరించి నీవు ఒప్పుకొని పాపమును ఇప్పుడే విడిచిపెడితే సమాధానం దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలాగే అలాంటి సమాధానం నీవు పొందుకోవాలి అండి. శ్రేష్టమైన ప్రార్థన నీలో నుంచి రావాలి, శ్రేష్టమైన బలి నీవు అర్పించాలి. ఈరోజు నీ హృదయాన్ని సమర్పణ చేయాలి. ప్రభువా, ఈరోజు నా పరిస్థితి ఇలాగ అవటానికి కారణం ఏంటి,
నా జీవితంలో ఇన్ని శ్రమల కారణం ఏంటి కనుక నా కుటుంబంలో ఈ రోజు ఈ పరిస్థితికి కారణం ఏమిటి అని నీవు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆయనతో మాట్లాడటం ప్రారంభించావో తక్షణమే దేవుడు నీకు సమాధానాన్ని ఇస్తాడు దేవునికి స్తోత్రము అలా అప్పుడే సమాధానాన్ని పొందుకుంటావు అప్పుడే నీ జీవితంలో నూతన కార్యాలను నీవు చూడగలుగుతావు అంతేగాని వస్తున్నాం వెళ్తున్నాం పాస్టర్ గారికి ఒక చీటి రాసి ఇచ్చేశారు ఎంతో మంది ఎన్నో రాస్తున్నారు కానీ దేవుడు ఏమంటున్నారు చెప్పండి ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నారు నేను వారితో మాట్లాడుతుంటే వారు విననే వినటం లేదు అంటున్నాడు నేను ఈ రీతిగా నడుచుకున్నామని వారితో చెప్తున్నా కానీ వారు విననే వినటం లేదు కనుక రాసి ఇచ్చేసాం ప్రార్థన చేయమన్నాం కనుక ఇక్కడ ఒక పాస్టర్ గారికి ఒక సీటి రాసేస్తాం ఇంకొక పాస్టర్ గారికి ఇంకొకటి అప్పగించేస్తాం మనం మాత్రం బయట తిరుగుతూనే ఉంటాం కనుక దేవుడు అది అంగీకరించనే అంగీకరించాడు ఎందుకండి దేవుని సన్నిధిలో రక్షణ పొందిన తరువాత నీ ప్రవర్తన సరిచేసుకుని నీ దేహాన్ని దేవుని ఆలయముగా మార్చాలని నీవు ఇచ్చిన ఆయొక్క సమయము దేవుడి సన్నిధిలో నీతో మాట్లాడి నీకు సహాయం చేయాలని ఆయన చూస్తుండే దేవునికి ఏం చేస్తున్నాను చెప్పండి ప్రభువా ఈ రోజు నీ సన్నిధిలో నేను ఐ చేసా ఈ చేసా అలాగే కానుకలు ఇచ్చా అని చెప్పి ఆ పరిశైను వలే ప్రార్థన మనము చేయనే చేయకూడదు అట్టి వారు తృణీకరించబడుతున్నారని దేవుని లేఖనము తెలియపరుస్తుంది కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు ఈరోజు మనము రక్షణ పొంది ఎంతో కాలము సర్వీస్ చెప్పుకోవటం కాదు కానీ దేవునికి ఇష్టమైన బలి దేవునికి ఇష్టమైన హృదయాన్ని మనం సమర్పణ చేసినప్పుడే దేవుడు మనలను అంగీకరించి తన బిడ్డలుగా తన కుమార్తెలుగా మనం చేర్చుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు చూడండి అక్కడ దేవుడు ఏమంటున్నారు చెప్పండి ఓషియా గ్రంథములో 6వ అధ్యాయము 6వ వచనాన్ని చూడండి ఓషియా గ్రంథము 6వ అధ్యాయము 6వ వాక్యాన్ని చూడండి దేవుడు ఏమంటున్నారు చెప్పండి నేను బలిని కోరను కాని కనికరమునే కోరుచున్నాను కనికరమునే కోరుచున్నాను కోరుచున్నాను అంటున్నాడు దహన బలులకంటే ఏమంటున్నారు చెప్పండి దహన బలులకంటే దహన బలులకన్నా దేవుని గురించిన జ్ఞానము దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టమైనది నాకు ఇష్టమైనది నేను ఇక దహన బలులను కోరటం లేదు అంటున్నాడు ఆనాడు ఏబేలు మంచి పొట్టేళ్లను ఆయన బలమైన వాటిని దేవునికి బలి అర్పించాడు ఈరోజు కృపకాలములో దేవుడు మనకు ఖర్చు లేకుండా నీ హృదయాన్ని నాకు సమర్పణ చేయమంటున్నాడు నీవు నాకు మాట ఇమ్మంటున్నాడు నీ హృదయంలో నా మాటను భద్రపరుచుకోమంటున్నాడు ఈ రోజు నుంచి నేను నీకు సమర్పణ అవుతున్నాను ప్రభువా సావైనా బ్రతుకైనా వేదనైనా శోధనైనా నేను నిన్ను కనిపెట్టుకుని నడుస్తాను ప్రభువా అనే మాట దేవుడు నిన్ను అడుగుస్తున్నాడు కనుక దేవుడు అందుకే ఏమంటున్నారు చెప్పండి నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను నీలో కనికరము కావాలి నీలో ప్రేమ కావాలి కనుక ఇక నేను నీ ప్రేమనే కోరుకుంటున్నాను అంటున్నాడు దేవునికి స్తోత్రము అలా ప్రేమను ఈరోజు సమర్పిస్తే ఈరోజు దేవుని సన్నిధిలో ప్రభు నా హృదయాన్ని నీకు సమర్పిస్తున్నానయ్యా అన్న తక్షణమే కుంటివాడు లెగిచి నిలబడగలిగాడు తక్షణమే దేవుణ్ణి మహిమపరచగలిగాడు దేవునికి స్తోత్రము అలాంటి జీవితాన్ని ప్రభు మనకి ఈరోజు ఇవ్వనై ఉన్నాడు ఏబేలు శ్రేష్టమైన అర్పణ అర్పించబడి ఈరోజుకు అతను సజీవునిగా మన మధ్యలో సాక్షిగా నిలబడి ఉన్నాడు అండి అలాంటి ప్రార్థన మనం అందరం కూడా ఈరోజు నేర్చుకుని దేవుని మాటలు హృదయములో భద్రపరుచుకుని ఏ రీతిగా సిద్ధపడి ఏ రీతిగా దేవుని ఆరాధించాలో ఆ సిద్ధపాటు కలిగి ప్రార్థన చేసి మనం దేవుని సన్నిధిలో ఆయన కుమార్తెగా కుమారులుగా అంగీకరించబడాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా దేవుని వాక్యము దీవించునుగాక అందరికీ వందనాలు ఆత్మీయ తల్లిదండ్రులకి నా వందనాలు మీ అందరికీ నా వందనాలు నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మేలో మా వారికి కోవిడ్ వచ్చింది
అదే టైం కి మా నాన్నగారికి కూడా అటాక్ అయ్యిందన్నమాట అయితే ఏం చే అర్థం కాలేదు ఇంకా నాకేమో 6 మంత్స్ బేబీ ఉండిపోయింది అప్పుడు అయితే ఇంకా ఇంటి దగ్గర అందరూ చెప్పారు హాస్పిటల్ లో జాయిన్ చేయమ్మా అని చెప్తే నేను అన్నాను హాస్పిటల్ అంటే అక్కడ ఎలా ఉంటుందో తెలియదు కదా నాకు ఇష్టం లేదు నేను ఇంటి దగ్గర చూసుకుంటా అని చెప్పేసి ఇంకా వేరే రూమ్ లో ఉంచుదాం అనుకున్నాం కానీ మా అమ్మగారు మా నాన్నగారు అన్నారు అక్కడ వద్దు చిన్నమ్మ ఉంది కదా ఇక్కడికి వచ్చేయండిలేమ్మా ఇక్కడ చూసుకుంటావులే ఇక్కడ పంపించారు అవిన అంటే సరే అని అక్కడికి వెళ్ళిపోయారు మా మమ్మీ మా డాడీ దగ్గరికి వెళ్ళిన నైట్ కి మళ్ళీ మా నాన్నకి ఆక్సిజన్ అందక ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయితే మళ్ళీ ఆయన్ని జాయిన్ చేయాల్సి వచ్చింది హాస్పిటల్లో ఇంకా ఇవన్నీ ఒక్కళ్ళు అయిపోయారు అక్కడ మా అమ్మ మా నాన్న మా తమ్ముడు అందరూ హాస్పిటల్కి వెళ్ళిపోయారు ఈయన ఒక్కళ్ళు అయిపోయారు ఇంక మళ్ళీ ఆయన ఒక్కళ్ళే ఎందుకనేసి మళ్ళీ మా ఇంటికి తీసుకొచ్చేసాం అన్నమాట తీసుకొచ్చేసి వేరే రూమ్లో ఉంచాము ఇయన్కి వచ్చిన 6 డేస్కి మా డాడీ ఎక్స్పైర్ అయిపోయారు ఇంకా 2 డేస్కి అయిపోయింది కోవిడ్ నెగిటివ్ వచ్చింది అనుకున్న టైంకి ఇంకా 2 డేసే ఉంది 14 డేస్కి ఆ టైంకి మళ్ళీ ఫంగస్ వచ్చేసింది కానీ తలనొప్పి వస్తుందమ్మా నాకని 1 గంటకు లేపారు తలనొప్పి అంటున్నారు ఒకవేళ కోవిడ్ నెగిటివ్ వచ్చే ముందు ఆ సిమ్టమ్స్ అలా కనిపిస్తాయేమో అనేసి నేను చూస్తే ఈయన చెప్పిన ఆ సిమ్టమ్స్ అన్నీ ఫంగస్లో కనిపిస్తున్నాయి అన్నమాట నాకు మళ్ళీ భయం అనిపించింది అనిపించి 4:30కి మా మామయ్య గారికి కాల్ చేసి మా మామయ్య డాక్టర్ అనమాట చిన్నమాం గారు మామయ్య మరి ఇలా అంటున్నారు నాకైతే చాలా భయంగా ఉంది మామయ్య మరి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఒకసారి తీసుకెళ్దాం మామయ్య అంటే మరి తీసుకెళ్ళడం జరిగింది అయితే స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ ఒక టెస్ట్ స్కాన్ చేసి ఫంగస్ అని చెప్పారు చెప్పిన తర్వాత ఎక్కడికి తీసుకెళ్ళాలి అర్థం కావట్లే ఫంగస్ అంటే ఇంకా కోవిడ్ 14 డేస్ కటు ఇటు అంటారు కానీ అది 2 డేస్ 3 డేస్కే మనుషులు ఉండరు అని చాలా భయాందోళనగా ఉందన్నమాట మాకు ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి అప్పుడు చూస్తేనేమో ఇంకా పాజిటివ్లోనే ఉన్నారు ఎవరు ఇది అవ్వడానికి కూడా లేదు అసలు ఆ దగ్గరికి వెళ్ళడానికి కానీ అసలు ఎక్కడ జాయిన్ చేయాలో కూడా అర్థం కావట్లేదు ఎల్వి ప్రసాద్కి తాడిగడప తీసుకెళ్ళాం అనమాట తీసుకెళ్తే అక్కడ పాజిటివ్ అయితేనే జాయిన్ నెగిటివ్ అయితేనే జాయిన్ చేసుకుంటాం పాజిటివ్ అయితే జాయిన్ చేసుకో అని చెప్పారు ఇంకా ఏం దిక్కుతోచిన స్థితిలో గవర్నమెంట్ హాస్పిటల్కి సరే తప్పదు కదా మా ట్రీట్మెంట్ అయితే చేపించాలని మేము గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసాము చేసిన తర్వాత వాళ్ళ దగ్గర కూడా అప్పుడు ట్రీట్మెంట్ లేదండి 1 వీక్ వరకు అలాగే వచ్చేసారు ఉంచేసిన తర్వాత అదంతా కన్ను ఇన్ఫెక్షన్ మొత్తం బ్రెయిన్కి వెళ్ళిపోయింది అనమాట బ్రెయిన్కి 3 టైమ్స్ సర్జరీ చేశారు నోస్కి ఒకసారి చేశారు 4 నెలలు అసలు ఆ కండిషన్ అసలు లెగిసలా కూర్చునే వాళ్ళు కాదు ఒక్క స్పూన్ అన్నం కూడా తినేవాళ్ళు కాదనమాట 2 మెతుకులు అలా ఒక స్పూన్ అన్నం కూడా తినేవాళ్ళు కాదు లెగ్స్ అసలు అన్నం తినిపించడానికి వాటర్ తాగిపించడానికి కూడా లెగ్సేవాళ్ళు కాదు నాకైతే చిన్న పాప ఉండిపోయిందని మరి 3 మంత్స్ వరకు మరి మా వదిన వాళ్ళు చూసుకున్నారు ఆయన్ని హాస్పిటల్లో ఉండి చాలా అనమాట అంటే అసలు ఆ కండిషన్ ఎలా ఉండిద్దో చెప్పలేమమ్మా బ్రెయిన్కి వెళ్ళిపోయింది ఆపరేషన్ చేస్తాం చెయ్యాలి కానీ బ్రతుకుతాడో లేదైతే చెప్పలేము అసలు చాలా సీరియస్ కండిషన్ అని చెప్పారు అసలు అలాంటి దారుణమైన స్థితిలో నుంచి దేవుడు లేపాడంటే అసలు మన మైండ్లో అయితే లేరు అసలు ఆయనేనా అనిపించింది అనమాట అంతా చాలా దారుణంగా ఉన్నారు క్రిటికల్ కండిషన్లో ఉన్నారు అదే టైంకి మరి మా అక్క చెప్పింది ఇలా అమ్మగారికి ఎత్తుగారికి చేసి ప్రేయర్ చేయించుకోమని చెప్పినప్పుడు నేను ప్రేయర్ చేశాను కాల్ చేశాను మరి అమ్మగారు లిఫ్ట్ చేశారు చేసి ఏం కాదు మా బాగానే ఉంటారు తగ్గిపోయింది ఏం పర్వాలేదు అని చెప్పి ప్రేయర్ చేశారండి చాలా ప్రేయర్ చేశారు నాకు చాలా ఓదార్పునిచ్చారనమాట ఆ టైంలో సో ఇంకా అక్కడి నుంచి డిశ్చార్జ్ అయిపోయాం 4 మంత్స్ అయిపోయినాయి అనమాట ఇంకా 5th మంత్ వస్తుందనగా డిశ్చార్జ్ అయిపోయాం గవర్నమెంట్ హాస్పిటల్లో తర్వాత మళ్ళీ కన్ను నుంచి ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది బాగా కన్నంతా వాచిపోయి కన్ను నుంచి ఇంకా ఇన్ఫెక్షన్ బాగా వస్తానే ఉంది ఇదేం డిశ్చార్జ్ అయిపోయాం అనుకున్నాము మళ్ళీ ఇదేంటని మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తే ఐ రిమూవ్ చేసేయాలమ్మా అవి బాగా పాడైపోయింది అని ఎల్వి ప్రసాద్కి రాశారు ఎల్వి ప్రసాద్కి తీసుకెళ్తే ఇక్కడ స్కాన్ చేసి బ్రెయిన్కి ఉంది నోస్కి ఉంది ఐకి ఉంది ఇప్పుడు ఐ రిమూవ్ చేయాలి నోస్కి కూడా చేసేయాలమ్మా సర్జరీ 2 ఒకేసారి అవ్వాలి మా దగ్గర నోస్కి లేదు మీరు బయట చేయించుకోవాల్సిందే అని కామినేనికి రిఫర్ చేస్తే కామినేని దగ్గర 20 లాక్స్ అడిగారు 20 లక్షలు అంటే నాకే ఏ సపోర్ట్ లేదు నేను ఎలా చూపించాలి ఏం చేయాలి ఏ అర్థం కాని పరిస్థితిలో మళ్ళీ నేను నేర్చుకుంటూ ఎల్వి ప్రసాద్కి వెళ్ళా మేడం 3 లైట్స్ అంటే నేను పెట్టుకోగలను తీసుకెళ్ళాను 20 లాక్స్ అంటే నేను అంతంటే పెట్టుకోలేను మేడం
నాకండి ఇప్పుడు ఎవరు సపోర్ట్ లేరు నేను ముక్కు బైట్ చేర్చుకొని వస్తాను మేడం ఐ రిమూవర్ మీరు ఇక్కడ చేయండి అని చెప్తే మరి దేవుడే మరి ఆమెలో ఉండి మరి ఆ మనసు మార్చి అమ్మ మరి ఇక్కడైతే కుదరదు అది రెండు ఒకేసారి చేస్తే మీ లైఫ్ చాలా బాగుండిద్ది తను త్వరగా రికవర్ అయిపోతారు అలా అయితే అని చెప్పి ఆ మేడం పర్సనల్ నెంబర్ ఇచ్చి ఆమె కాల్ చేసి వేరే డాక్టర్తో మాట్లాడి ఆ రికమెండేషన్ చేసి పెన్నంనేనికి రిఫర్ చేశారనమాట పెన్నంనేనికి వెళ్ళిన తర్వాత 20 లక్షలు అన్న ఆపరేషన్ 60,000 కి మేము బయటపడ్డానికి దేవుని కృప చూపించాడు మాకు మీరన్నిటికీ రెడీ అయిపోయి ఉండండి మేము ఆపరేషన్ అయితే చేస్తాము కానీ కండిషన్ అయితే చెప్పలేము అని చెప్పి సైన్ చేర్చుకున్నారు సరే అని ఇంకా సైన్ చేసిన తర్వాత ఆపరేషన్కి స్టార్ట్ చేశారు ఆపరేషన్ స్టార్ట్ చేసిన టైంలో మళ్ళీ ఆపరేషన్ నుంచి మధ్యలో 9కి తీసుకెళ్లారు తన్ని 9కి తీసుకెళ్ళిపోయి అప్పటికి 2 అయిపోయింది 2 o'clock అయిపోయిన తర్వాత మధ్యలో వచ్చారనమాట ఆపరేషన్ మధ్యలో వచ్చి నోస్కి ఐకి ఉన్న ప్లే ఆ మధ్యలో బోన్ కూడా అయితే బోన్ కూడా రిమూవ్ చేయాల్సి వచ్చింది బోన్ తీసేసి ఆ ప్లేస్లో మళ్ళీ కాల్ కట్ చేసి కాల్కున్నది అక్కడ ఆస్తాము మీరు దీనికి కూడా సిద్ధమంటే సైన్ చేయండి అని చెప్పారు అని చెప్తే దేవా ఇప్పుడు ఇలాగే కోలుకోవడానికి చాలా టైం పట్టిద్ది మళ్ళీ కాల్ కట్ చేసి మళ్ళీ అలా చేస్తే ఇంకా చాలా ఇదైపోతారేమో ఇప్పటికే చాలా వీక్గా ఉన్నారు బ్లడ్ లాస్ బాగా బ్లడ్ లాస్ ఉందన్నమాట అక్కడ జాయిన్ చేసిన తర్వాత 4% ఉంది బ్లడ్ మరి రెండు సర్జరీకి బ్లడ్ కావాలంటే బ్లడ్ దొరకలేదు చాలా ఇబ్బంది పడ్డాం దేవుని కృపను బట్టి బ్లడ్ ఇవ్వడానికి కూడా చాలామంది వచ్చి బ్లడ్ ఇచ్చి సహాయం చేశారు అయితే మరి అలా ఏం కాకుండా మరి బోన్ ఏం తీయకుండా రిమూవ్ చేయకుండా కాలికాయ ఆపరేషన్ చేయకుండా మరి ఐ రిమూవ్ అయితే చేశారండి ఐకి నోస్కి చేశారు మరి నేనే అనుకున్నా నిజంగే కదా మరి ఇప్పటికీ చాలాసార్లు ఇచ్చారు ఈ 2 మంత్స్లోనే 3 సర్జరీల వరకు అయినాయి కదా ఇంకా రారేమో 1 వీక్ అయినా టైం పట్టింది అనుకున్న దేవుని మహాకృపను బట్టి తన్ని ఆపరేషన్ థియేటర్ నుంచి 9కి తీసుకెళ్ళి 5:30కి ఇచ్చారండి అలా తను బయటకు వచ్చేటప్పుడు నన్ను చూశారనమాట చూసి మాట్లాడడం జరిగింది కళ్ళు తెరిచారు చక్కగానే ఉన్నారు మత్తులో నుంచి కూడా మత్తులో కూడా ఏం లేరు చక్కగా మంచిగానే ఉన్నారు ఆ రోజంతా అవి కూడా రిమూవ్ చేసేసారండి మరి దేవుడు మా పట్ల చేసిన కార్యములను బట్టి దేవుడి నామానికి స్తోత్రాలు మీ అందరికీ నా వందనాలు చిన్న సాక్ష్యాన్ని దీవించండి